సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులుగా కడపల కృష్ణారెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, మాధాడి జశ్వంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అధ్యక్షులతో గజ్వేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కడపల్ల కృష్ణారెడ్డి, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కనకమైన శ్రీకాంత్ ముద్రాజులు ఎన్నుకున్నారు. ఆగస్టు సెప్టెంబర్ లో జరిగిన ఆన్లైన్ సభ్యత్వ ఎన్నికలలో వీరు విజయం సాధించడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి యువతను ఆకర్షించే విధంగా కాంగ్రెస్ పార్టీని యువజన కాంగ్రెస్ బలోపేతం చేస్తామని తెలిపారు. మా విజయాలకు కృషి చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మరియు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ విభాగానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ కార్యక్రమంలో వారు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్ తరపు నుంచి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క అయినటువంటి యువజన కాంగ్రెస్లో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు సంతోషకరమైన విషయం. అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని, అదేవిధంగా నా యొక్క ఈ గెలుపుకు సహకరించినటువంటి మా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మరియు యువజన కాంగ్రెస్ నాయకులకు మరియు ముఖ్యంగా ఓట్లు వేసినటువంటి యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 2.5 నెలల కింద జరిగినటువంటి యువజన కాంగ్రెస్ ఎలక్షన్లో మా సీనియర్ కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో, అలాగే మా యూత్ కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో, అదేవిధంగా ఎన్ఎస్యుఐ నాయకుల ప్రోత్సాహంతో నేను గజ్వేల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం జరిగింది. నిన్న 9 గంటలకు ఆ పోటీ ఫలితాలు వెలువడ్డాయి. అందులో నేను విజయం సాధించడం జరిగింది. ఈ విజయం పూర్తిగా మా గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మరియు యువజన కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా ఎన్ఎస్యుఐ నాయకులకు, నాకు ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్క యువతకు గిటా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి యువతకు కానీ, నా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, కాంగ్రెస్ కుటుంబానికి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని మరియు యూత్ కాంగ్రెస్ను కూడా ముందుకు తీసుకెళ్లి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలపై చేస్తున్నటువంటి మొండి వైఖరిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల మేమందరం యువజన కాంగ్రెస్ కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పనిచేసి రాబోయే 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గజ్వల్ గడ్డపై రెపరెపలాడించేదాకా మేము కంటి మీద కునుకు వేయం, నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు ఈ విజయాన్ని చేకూర్చినటువంటి మా గజ్వల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మరియు యువజన కాంగ్రెస్ నాయకులకు, అలాగే ఎన్ఎస్యుఐ నాయకులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక